పండగతే చాలు, ఏడున్నోళ్ళైనా కానీ ఇంటికి పోతారు. మరి అందరు ఒక్కపారే పోతారు కాబట్టి బస్సులలో చూడాలి మస్తు బిగ బిగ అవుతారు జనాలు. గియలా పొద్దుగాలనే వచ్చిన నేను మా తండకు పోయి, అబ్బా అదో జనాలు కాదు పెద్దలకు బియ్యం ఇస్తారుగా దానికి బాగా మంది పోయినట్టు ఉన్నారు. మస్తు మంది జనాలు ఉన్నారు బస్సులో కూడా, కింద కూర్చొని మస్తు మంది వచ్చిర్రు. ఇక మా అమ్మ నాకు డ్రెస్ కొనుక్కో అంటే అవే పైసలతోటి నేను బస్సు బుక్ చేసుకొని వచ్చిన. ఇక పండగ ఒక్క తీర్లు కట్టాలుంటాయి ఆనుల్లా. అరే ఉప్పులు కొనుక్కోవాలి, పప్పులు కొనుక్కోవాలి, నూనెలు కొనుక్కోవాలి, అప్పాలు గిప్పాలు, ఓ ఒక్క తీర్లు వేసిన అన్ని తీర్లే అన్నాయి. ఏది లేకున్నా నడవదాయి పిల్లగండ్లకు బట్టలు కొనున్నాయి. ఇక ఇవన్నీ ఒక తీరు అయితే మనకు వచ్చే జీతాలేమో తక్కువనేనాయి. ఇన్నుండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ బస్సుల రేట్లు కూడా పెరుగుతున్నాయి అట. అది కూడా ఎంత నేరకేనా, 300 నుంచి 400 కంటే ఎక్కువ చేస్తారట. విజయవాడ నుంచి విశాఖకు ఆర్టీసీ ఏసీ స్లీపర్ టికెట్ ధర 880 దాకా ఉందట. ఇక సీటర్ రూపాయలు 580, సూపర్ లగ్జరీ అయితే 504 ఉంటే, ఇక ఇది ఆర్టీసీ బస్సులో పోతే. కానీ ప్రైవేట్ బస్ల ఏసీ స్లీపర్లలో పోతే 1200 నుంచి 1300 అవుతుందట. ఇక ఏసీ సీటర్కి అయితే 900 నుంచి 1000 వరకు వసూలు చేస్తారట. ఇవో గిదే తీర్లా శ్రీకాకుళం రాయలసీమలో కూడా జరుగుతున్నాయి. కానీ బాగా పైసలు గుంజుతన్రుల్లా. ఇక విజయవాడ బెంగళూరు ఏపీ స్లీపర్ అయితే 1800 నుంచి 2000 దాకా తీసుకుంటారట. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఆర్టీసీ వాళ్ళు 400 ప్రత్యేక బస్సులు వేసిరట. ఇది అంత మంచినే ఉంది కానీ సామాన్యులు బస్సులలో పోవడానికి జనంతా కట్టవే ఉన్నట్టు ఉందిల్లా. అరే పండగ వేసుకుందామంటేనే ఇక్కడ సీటులు ఉండరాదే, ఉన్నా కానీ ఏం చేసినా చేయనట్టే అవుతుంది. ఊళ్ళల్లోకి పోదామంటేనేమో గిసంటి ప్రాబ్లంలు ఉండే. ఓ సర్కార్లు జర దృష్టి పెట్టు రే, ప్రైవేట్ బస్సుల మీద కూడా జర ఎట్లా వేసి పైసలు తక్కువ చేపియుర్రి. లేదంటే మాసం ఎట్లా పోతారు ఎట్లా వస్తారు, వేలకు వేలకు బస్సులకే తగిలేస్తే ఇక ఏడ పైసలు మిగులుతాయే.